కాంగ్రెస్ పార్టీ అసమర్థ నిర్ణయాలు, అసమర్థ పాలనతో రైతు రుణమాఫీ కూడా విఫలమైందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట ప్రభుత్వం తీరును నిరసిస్తూ హనుమకొండలోని దామిరా గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు ఈ ఒక వ్యవస్థ ఉండే మన దగ్గర రైతులు పాపము ఈ ప్రైవేట్ వడ్డీలు తీసుకొని దాని వడ్డీ కట్టలేక వడ్డీలకు చక్కెర వడ్డీ కట్టలేక అప్పుడు ఒక నిర్ణయాలు తీసుకున్నాం. అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, యూజేరియస్ లోన్ యాక్ట్ అనేది. యూజేరియస్ లోన్ యాక్ట్ అంటే ఈ ఎక్కువ వడ్డీలతోని రైతులని మోసం చేస్తున్నటువంటి ఒక ఏవైతే సాహుకారులు ఉంటారో వాళ్ళ సాహుకారులకు కులం సంబంధించింది కాదు, మారవాడి కావచ్చు, ఇంకేం కావచ్చు, అందులో ఎవరైనా కావచ్చు, డబ్బులు వ్యాపారస్తులు చేస్తే దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకుంటానికి చట్టం తీసుకొచ్చింది. కానీ ఇంకా చట్టాన్ని 1950లో తీసుకొచ్చిన చట్టాన్ని ఇంతవరకు దాన్ని అమలు పరచట్లే. అది అమలు పరిస్తే రైతులకు ఈ వడ్డీ బాధ ఏదైతే ఉందో బయట చక్కెర వడ్డీలు ఈ వడ్డీలు అన్నీ కూడా ఇవన్నీ బాగా తప్పేది. సరే ఇప్పుడు బ్యాంక్ రుణాలు తీసుకుంటుంది, బ్యాంక్ రుణాల్లో కూడా మీకు తెలుసు తెలియదు, మీరు 100,000 రూపాయలు తీసుకున్నారనుకోండి బ్యాంకు వడ్డీలు కొద్దిగా కట్టకపోవచ్చు, ఆ వడ్డీ ఎంతైనా కానీ మళ్ళీ 100,000కి పెరగొద్దు. అది చట్టం, అది గైడ్ లైన్స్. రైతులు ఒక 100,000 రూపాయల వడ్డీ అప్పు తీసుకుంటే ఒకవేళ ఏదో విధంగా కట్టలేకపోతే ఆ వడ్డీ చక్కెర వడ్డీ ఉండదు. మన తిరిగి రైతుల చక్కెర వడ్డీ లేదు, ఈ వడ్డీ ఏదో పెరుగుతుందో 100,000 పెరుగుతుంది, అది దాని లోపలనే ఉండాలి. ఇది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక చట్టం. ఇది ఫస్ట్ దఫా ఇలా కాలేదు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, రెండో దఫలు అవుతుంది మీది అని ఉన్నారు. మళ్ళీ ఒక 15 రోజులకు పోయినాం, రెండో దఫా ఇంకా రాలేదు, గవర్నమెంట్కి ఇంకా పైసలు రాలేదట, తర్వాత అయితే అన్నారు. ఈలోపు ఎలక్షన్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.